మిత్రులందరికీ నమస్కారం. ఇటీవల భారత పార్లమెంటులో సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ ఏదైతే పౌరసత్వ సవరణ బిల్లు ఏదైతే పాస్ చేసి ఈరోజు చట్టంగా మారబడిందో దానిపైన కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజలను రెచ్చగొట్టే విధంగా ఆందోళనలకు ప్రేరేపించే విధంగా ప్రయత్నం చేస్తా ఉన్నారు. వాస్తవంగా ఈ యొక్క సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ ఏ వర్గానికి గాని ఏ మతానికి గాని ఏ ప్రాంతం వారికి గాని ఏ భాష వారికి గాని ఏ కులం వారికి గాని ఆ రకంగా ఎవరికి వ్యతిరేకమైనటువంటి బిల్లు కాదది. వాస్తవంగాది స్వాతంత్రం వచ్చినప్పుడు మత ప్రాతిపాదికన పాకిస్తాన్ లో ఉన్నటువంటి ప్రజలకు ఇక్కడ ఉన్నటువంటి వాళ్లకు విడిపోయినప్పుడు పాకిస్తాన్ లో అత్యధికమైనటువంటి ప్రజలు ముస్లింలా ఉండబడ్డారు. భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు హిందువులుగా ఆ రోజు మత ప్రాతిపాదికన భారతదేశాన్ని కాంగ్రెస్ పార్టీ విభజించింది. కానీ నాటి ప్రధానమంత్రి అయినటువంటి పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారికి పాకిస్తాన్ చెందినటువంటి లియాఖత్ గాలి గారికి ఒక ఒప్పందం కుదిరింది. ఆ ఒప్పందంలో పాకిస్తాన్ లో మైనార్టీలుగా ఉన్నటువంటి హిందువులకు గాని సిక్కులకు గాని క్రైస్తవులకు గాని లేక బుద్ధులు గాని జైనులు గాని వాళ్లకు రక్షణ కల్పించాల్సినటువంటి బాధ్యత పాకిస్తాన్ ప్రభుత్వానికి. భారతదేశంలో ఉన్నటువంటి మైనార్టీలైనటువంటి ముస్లింలకు గాని లేక ఇతర మతస్థులకు రక్షణ కల్పించాల్సినటువంటి బాధ్యత భారత ప్రభుత్వం మీద ఉండింది. కానీ దురదృష్టవశాత్తు పాకిస్తాన్ లో గత 70 సంవత్సరాలుగా ఏ రకమైనటువంటి రక్షణ అక్కడ పాకిస్తాన్ ప్రభుత్వం ఇవ్వలేదు. పెద్ద సంఖ్యలో ఉన్నటువంటి హిందువులు ఈరోజు పూర్తిగా పాకిస్తాన్ నుంచి గెంటివేయబడ్డారు, మత మార్పిడి చేయబడ్డారు, అమ్మాయిలను బహిరంగంగా అత్యాచారాలకు గురి చేశారు, అమ్మాయిలను మత మార్పిడి చేసి వివాహాలు చేసుకున్నారు, ఆస్తులు స్వాధీనం చేసుకున్నారు, తన్ని తరిమేశారు పాకిస్తాన్ నుంచి హిందువులను, అదేవిధంగా క్రిస్టియన్లను, అదేవిధంగా సిక్కులను, బౌద్ధులను పాకిస్తాన్ నుంచి చాలా పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా భారతదేశంలోకి వచ్చారు. వారికి భారతదేశం తప్ప మరుదేశంలో వెళ్లడానికి అవకాశం లేకుండా తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరినీ భారతదేశంలో తీసుకొచ్చింది. భారతదేశంలో తీసుకొచ్చారు కానీ వాళ్ళకి ఏ రకమైనటువంటి ఆశ్రయం ఇవ్వలేదు. వాళ్ళు శరణార్థులుగా మరి పాకిస్తాన్ నుంచి గెంటివేయబడి వివక్షత గురై భారతదేశంలో ఉంటున్నటువంటి వారికి కనీసం రేషన్ కార్డు గాని, ఓటు హక్కు గాని, ఇంటి సౌకర్యం గాని, ఉద్యోగాలు గాని, వ్యాపారం చేసుకున్నటువంటి హక్కులు గాని లేకుండా వాళ్ళు ఫుట్పాత్ల మీద, రైల్వే స్టేషన్లో పట్టాల వెంట దుర్భరమైనటువంటి జీవితాన్ని నివసిస్తున్నటువంటి వాళ్లకు ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము పాకిస్తాన్ లో మైనార్టీలుగా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఎవరైతే భారతదేశంలో వచ్చి నివాసం ఉంటున్నారో వాళ్లకు పౌరసత్వం ఇద్దాము, కనీసమైనటువంటి మానవ హక్కులు కల్పిద్దాము, వాళ్ళ పౌర హక్కులు కల్పిద్దాము అనే దృక్పథంతో ఈరోజు వాళ్ళందరూ కూడా భారత పౌరసత్వం ఇవ్వాలని ఉభయ పార్లమెంట్లో ఉన్నటువంటి లోక్సభ రాజ్యసభలో ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు ఆమోదింపజేశారు. ఆ చట్టాన్ని ఈరోజు కొంతమంది వ్యతిరేకిస్తా ఉన్నారు. ఇది ముస్లింలకు వ్యతిరేకమని, ఇది అస్సామీలకు వ్యతిరేకమని తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నారు. నేను సూటిగా ప్రతి ఒక్క రాజకీయ పార్టీని, ప్రతి ఒక్క సంస్థను ప్రశ్నిస్తా ఉన్నాను. ఇది ముస్లింలకు, భారతీయ ముస్లింలకు ఒక్క శాతమైన ఎవరికైనా వ్యతిరేకమైనటువంటి చట్టమా? వాళ్ళకి ఏ రకమైనటువంటి నష్టం కలిగిస్తుందా? లేక ఏ ఒక్క ఇతర మతస్థులకి ఏమైనా ఇబ్బంది కలిగిస్తుందా? ఇది కొంతమంది పాకిస్తాన్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి, ఆఫ్ఘనిస్తాన్ నుంచి శరణార్థులుగా ఇస్లామిక్ ప్రభుత్వాలు మైనార్టీ ప్రజల మీద అనేక రకాలుగా నిర్లక్ష్యం చేసి భంగం కలిగించకూడదని, మతం పేరుతో ప్రజలను విభజించకూడదని నేను మనవి చేస్తా ఉన్నాను. మరి విభజించేటువంటి శక్తులను, దేశ వ్యతిరేక శక్తులను, విదేశీ శక్తుల యొక్క కుట్రలను తిప్పికొట్టాల్సిందిగా మనవి చేస్తా ఉన్నాను. ఈ యొక్క సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ ను ఒక్కసారి పరిశీలించాల్సిందిగా, చదవాల్సిందిగా, అర్థం చేసుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుతా ఉన్నాను.